కాకినాడ జిల్లా కాజలూరు మండలం గొల్లపాలెం జర్నలిస్ట్ కాలనీలో వీరవల్లి గణపతి సాయి కుమార్ సిద్ధాంతి ఆత్రేయంలో గోమాత పూజ ఘనంగా నిర్వహించారు। ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గోమాతను పూజించుకున్నారు। అనంతరం సాక్షి వాసిరెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసంలో గోమాతను ముక్కోటి దేవతల స్వరూపంగా భావించి పూజ చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన ఫలితం దక్కుతుందన్నారు। ఈ కార్యక్రమంలో సత్య శ్రీరామారెడ్డి, పెంకే సత్యనారాయణ, అనుసూరి శ్రీనివాస్, కాదా గణేష్ కుమార్, వీరవల్లి అనిల్, టేకుమూడు దుర్గారావు, మెకానిక్ సీను, గుబ్బల అబ్బులు, ఏడిద కన్న తదితరులు పాల్గొన్నారు। కాకినాడ జిల్లా కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామంలోని వీరవల్లి గణపతి సిద్ధాంతి గారి ఇంటి వద్ద గోపూజ కార్యక్రమం జరిగింది। గోమాత ముక్కోటి దేవతల స్వరూపం, మరి గోమాతని పూజిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు ముక్కోటి దేవతల్ని పూజించిన పుణ్యం ఫలం దక్కుతుంది। గోమాతకు కార్తీక మాసం 30 రోజుల్లో కూడా గోమాత పూజకి చాలా ఇష్టం। గోమాత వ్రతానికి చాలా విశిష్టమైన రోజు। అదే విధంగా సంక్రాంతి ఆరాధన, అదే విధంగా రథసప్తమి రోజున కూడా ఈ గోమాత వ్రతం చేస్తూ ఉంటారు। మరి గోమాత పూజ వల్ల మహిళలకు ఎంతో విశిష్టమైన రోజు। రజాదోషం పోవడానికి అనేక పాపవిహారాలకు కూడా గోమాత పూజ ఉపయోగపడుతుంది। మరి గోమాత యొక్క పూజ యొక్క ఈ రోజు ఇక్కడ గోమాతకి పూజ నిర్వహించి గోమాత పూజ విశిష్టతను మరి సిద్ధాంతి గారు అందరికీ తెలియజేయడం జరిగింది। గొల్లపాలెంలో సాయి గాయత్రి జ్యోతిషాలయంలో ఇంతటువంటి విశిష్టమైనటువంటి గోమాత పూజను నిర్వహించినటువంటి వీరవల్లి గణపతి సిద్ధాంతి గారు, అలాగే సాయి సునీల్ సిద్ధాంతి గారికి మరి భక్తులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।